ఎందుకంటే ఎప్పుడు లేని వరకు 100 కోట్లు ఒకే రోజుని మా మంత్రి గారు ఎలా శంకుస్థాపన చేస్తున్నారు. కొన్ని ఓపెనింగ్లు ఉన్నాయి, అలాగే ఇవాళ ఉన్నాయి. జగ్గంపేట రింగ్ రోడ్డు పెద్ద రోడ్డు, నెహ్రూ గారు వేళ రింగ్ రోడ్ వేయాలనుకున్నారు. రింగ్ రోడ్డుకి 30 కోట్లతో యాజ్ చేశారు. అలాగే పెద్దాపురంలో డబల్ రోడ్ చేయడానికి పెద్దాపురం సాగుకోట చేరి 30 కోట్లు ఇచ్చాం. గంటకోటకి 8 కోట్లకి ఇచ్చాం. అలాగే జేతమాపురంలో బ్రిడ్జి, ఆర్ఎండ్బి బ్రిడ్జి 5 కోట్లు ఓపెన్ చేస్తున్నాం. ఇవాళ పెద్ద కార్యక్రమాలు ఈ జిల్లాలో జరుగుతున్నాయి. ఆర్ఎండ్బి ఆర్ఎండ్బికి సంబంధించి మన అయ్యన్ పోత్రి గారు కూడా మా జిల్లాకి మేము ఎక్కువ గ్రాంట్ ఇచ్చి ఇవాళ మా జిల్లాలో అందరూ కూడా మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేసి బాగా మంచి పని చేయాలని కలుపుతూ ఇవాళ వచ్చాడు నా అభినందనలో. రెండో విషయానికి వచ్చినప్పటికి వేల పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మోడర్న్ పోలీస్ స్టేషన్ కట్టాలి, రాష్ట్రం అంతా కూడా మంచి వాతావరణం రావడం, లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని చెప్పి ఇవాళ మనం మోడర్న్ పోలీస్ స్టేషన్ కడుతున్నాం. అందులో ముఖ్యంగా ఇవాళ జగంపేటలో కూడా ఒక స్టేషను మరి ఒకటి నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ షాపింగ్ అడిగారు, షాపింగ్ కూడా కడతాం. హౌసింగ్ ఉంది, పోలీస్ హౌసింగ్ ఉంది, దాన్ని కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నేను రాత్రి వెళ్ళొచ్చాను, ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళొచ్చాను. ఏజెన్సీలో మరి కొండ మీద ఉన్న రోడ్డుకి దూరంగా 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉన్న ప్రాంతాల్లో మనం కానీ అధికారులు కానీ వెళ్ళని పరిస్థితులు. కొండ మీద నుంచి గిరిజనులు కూడా దిగొచ్చిన పరిస్థితి. వారానికి ఒకసారి సంతకు వస్తే కానీ ఇన్ఫర్మేషన్ తెలియని పరిస్థితిలో చాటరావు గ్రామంలో జరిగిన సంఘటన, 29 జరిగిన సంఘటన అది. 29 నుంచి ఇప్పటి వరకు కూడా ఒకళ్ళు ఇద్దరు చనిపోయి 16 మంది చనిపోయారు. నేను వచ్చిన ఇన్ఫర్మేషన్ మొన్న రాత్రి వచ్చింది. రాత్రి తెలిసిన వెంటనే మా అధికారులు అందరూ పైకి వెళ్ళారు. తెలిసిన తర్వాత 16 మంది చనిపోయారని రికార్డు చేశారు. 20-30 మందిని తీసుకొచ్చి రామచోడవరం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం. 16 మంది ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కోఆర్డినేట్ చేసి ఎస్కేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించి అది కూడా ప్రయాణం చేయడం జరిగింది. అలాగే 2 లక్షలు చెప్పు, ఇంకా పెద్దమని చెప్పు, దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. అది కూడా చేయడం సిద్ధంగా ఉన్నాం. ట్రీట్మెంట్ మెరుగైన ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా ఏంటంటే దీనికి కారణం ఏంటంటే కొండ మీద వెళ్ళడానికి దారి లేవు. నిన్న మేమందరం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత రోడ్లన్నీ వేయాలని 90 టన్లో పెట్టి మొత్తం ఇలాంటి రోడ్లు ఎన్ని ఉన్నాయి, కొండ మీద దారి వేయవలసిన రోడ్లు ఎన్నో అన్ని కూడా ఐడెంటిఫై చేస్తాం. ఈస్ట్ గోదావరి సంబంధించి ఇటు రామచోడవరం డివిజన్ కానీ భద్రాచలం 2 డివిజన్లోనూ కూడా ఐడెంటిఫై చేసి మొత్తం టోటల్ అంతా కూడా 90 టన్లో సిమెంట్ రోడ్ వేయడానికి, తార్ రోడ్ వేయడానికి నిర్ణయించి ఈ కార్యక్రమం తీసుకుని పెద్ద ఎత్తున చేయడానికి సంకల్పించాం. అలాగే మంచినీళ్ళ విషయంలో కూడా పొల్యూషన్ జరిగిందని వాటర్ కంటైన్మెంట్ జరిగింది. దాన్ని కూడా మంచినీళ్ళలో బోర్లున్నా బోర్లు తాకుండా గుంటలో దీన్ని తవ్వుతున్నారు. దానివల్ల కూడా ఎవరినైనా తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలి. దాన్ని కూడా మేము ప్రయత్నం చేసి అధికారులు పైకి వెళ్తే వెళ్ళాలంటే రోడ్డు కావాలి కనుక ముందు రోడ్డు వేసి వైద్య సౌకర్యాలు గారు మంచినీటి సౌకర్యాలు ఇవన్నీ కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.